కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద ఆటో కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 60వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ అన్నారు. బర్మా కాలనీ టీడీపీ కాలనీ పార్టీ కార్యాలయంలో ఉపాధి కోల్పోయిన 200 మంది ఆటో కార్మికులకు బియ్యం, కందిపప్పు, ఆయిల్, గోధుమ నూనె నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి అనేది చాలా తీవ్రతగా మన రాష్ట్రంలో ఉంది. రోజు రోజుకి కూడా కరోనా మహమ్మారి అనేది పెరుగుతూనే వస్తుంది, కానీ తగ్గుముఖం పట్టడం లేదు. ఈరోజు మళ్ళా విశాఖ జిల్లాలో కూడా మళ్ళీ కరోనా పాజిటివ్ కాదు అంతా కూడా మన జనాల్లో ఆందోళన గుర్తిస్తుంది. దీనికి ఇంకా మనం వ్యాక్సిన్ అది కనిపెట్టకపోవడం వల్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, దీనికి సామాజిక దూరం పాటించాలని, అలాగే వ్యక్తిగత శుభ్రత అవసరమని, దానికి సంబంధించి ఒక భాగంగా ఈరోజు మా పీజే ట్రస్ట్ ద్వారా ఆటో డ్రైవర్లకి నిత్యావసర సరుకులు అంటే బియ్యం, కందిపప్పు, గోధుమ నూక, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్, ఇలా నిత్యావసర సరుకులలో ఒకటైన భాగంగా ఇవన్నీ కూడా ఈరోజు ఆటో డ్రైవర్లకి మా ప్రాంతం ఆటో డ్రైవర్ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, అందరూ వ్యక్తిగత సామాజిక దూరం పాటించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్తూ అవగాహన కల్పిస్తూ మా పీజా ట్రస్ట్ ద్వారా ఈరోజు మా సేవలు అందిస్తున్నాం. అందరికి కూడా దీంట్లో అవగాహన కల్పించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, కరోనాని మీద యుద్ధం చేయాలని, దానిపై గెలుపు మనం చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రం అంతా కూడా కరోనా వైరస్ వల్ల చాలా బాధపడుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో మన ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు లేకుండా వాళ్ళ పనులకు వెళ్లకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. తరలో మన శ్యామ్ సుందర్ గారు వారు తన ట్రస్ట్ తరఫున, పీజీఆర్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా నిత్యావసర సరుకులైన బియ్యం, కందిపప్పు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా వార్డు మొత్తం ప్రజలందరికీ కూడా కాయగూరలు, శానిటైజర్లు, మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మొత్తం అందరూ కూడా ఇలా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వారి పరిశుభ్రత పాటిస్తే కరోనా వైరస్ మీద మనం విజయం సాధించవచ్చు అని కోరుకుంటున్నాం.